వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బుల్టెన్లో ముందుగా హెడ్లైన్స్. బురద రోడ్లపై నడిచి నాగమయ్య దేవాలయంకు మొక్కులు అందజేసిన భక్తులు. అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనకు వైరా పట్టణానికి చేరుకున్న డిప్యూటీ సీఎం. ప్రభుత్వ పాఠశాల పిల్లలకు గొడుగులు అందజేసిన బీజేపీ నాయకుడు రవిశంకర్ దంపతులు. ఇక వివరాల్లోకి వెళ్తే, మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధి స్థానిక ఎఫ్ఎంఓ వార్డులో ప్రజలకు రోడ్లు వేయని పాపానికి కారణం గత 15 బీఆర్ఎస్ పార్లలో మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్, స్థానిక కౌన్సిలర్ మారినేని శ్రీదేవి రఘులు కాదా వార్డు సమస్యలపై ఎజెండా. వార్డులో సిపిఐ ఎజెండా నినాదంతో 23 వార్డులో సిపిఐ, 23, 24, 20 వార్డుల ఇన్ఛార్జ్ చింతకుంట్ల వెంకన్న నాయకత్వంలో ప్రతినిధి బృందం రోడ్లను సందర్శించి ప్రజలను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వార్డులో సమస్యలు పరిష్కరించలేదని, కౌన్సిలర్లకు ప్రజాప్రతినిధులకు పనులు చేయకుండానే 20 లక్షలు స్వాహా చేసిన కాంట్రాక్టర్ మరినేని రఘుకు భవిష్యత్తులో బుద్ధి చెప్పే విధంగా ప్రజలు సిద్ధమవుతున్నారని, ఇలా పుట్టకో పార్టీ మాటి వార్డులో గెలిచి ప్రజలను మోసం చేసేవారు ఉంటే వార్డులో అభివృద్ధి జరగదని, ప్రజలకు నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రైనేజీ కాలువ సమస్య తీరినటువంటి పరిస్థితి, ఇలా ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే ఉంది. 23 వార్డులో గతంలో 2014 మున్సిపాలిటీ మొదటి మున్సిపాలిటీ ఎన్నికలు జరిగిన తర్వాత ఇలా ఇదే సిపిఐ కాలనీ, సింగునర్సే కాలనీ, 551 కాలనీ, దాసరి వెంకటరాములు కాలనీ, మిలిటరీ కాలనీతో పాటు ఇలా వివిధ ప్రాంతాల్లో ఈ వార్డుల్లో నాడు 23 వార్డుగా ఉన్నటువంటి సందర్భం లోపల ఈ రోడ్లు మంజూరు కావడం జరిగింది. ఇవాళ నిమ్మల వెంకన్న నుంచి గురిసెల సరోజన, ఇలా అమ్మి ఇంటి నుంచి మాలన్బి ఇంటి నుంచి ఫాత్మా స్కూల్ వరకు ఈ రోడ్డు మంజూరు కావడం జరిగింది ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధుల కింద. కానీ 2014 నుంచి 2024 వరకు కూడా ఇలా బీఆర్ఎస్ కౌన్సిలర్లుగానే ఈ వార్డులో కొనసాగుతామన్నా కూడా ఈ మంజూరైనటువంటి రోడ్డును ఈరోజు మటుకు ప్రజలకు వేయనటువంటి పరిస్థితి ఇవాళ కనపడతా ఉన్నది. ఇలా కాళ్ళు కింద పెట్టి మరి షాపులకు పోయినటువంటి పరిస్థితి, నడవలేని పరిస్థితి, వెహికల్ పోయినటువంటి పరిస్థితి, ఇలా రాత్రి పగళ్ళు ఇలా భయాందోళనలో గురవుతూ ఈ రోడ్ల మీద నడిచి కింద పడి దెబ్బలు తాకి ప్రమాదాలు జరిగేటువంటి పరిస్థితులు ఈ 23 వార్డులో కొనసాగుతూ ఉన్నాయి. అదే పద్ధతిలో పూట మిలిటరీ కాలనీ, 551, ఇలా వడ్డేర కాలనీతో ఈ కాలనీ లోపల కూడా కాలు కింద పెట్టలేనటువంటి పరిస్థితుల పట బురదమయంగా ఇలా వర్షం పడితే సముద్రం ఎట్లయితే మరి సెలయేరులా పారుతుందో, ఇలా ఈ ప్రజలు నివసించేటువంటి అనేక సంవత్సరాలుగా జీవనం కొనసాగించేటువంటి ఈ కాలనీ లోపల ఇలా నడవలేనటువంటి పరిస్థితుల్లో ఈ మానుకోట జిల్లా కేంద్రంలో 23 పరిధిలో ఉండడం చాలా సిగ్గుచేటు. ఇలా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి ఈ యొక్క రోడ్లు మంజూరు చేయలేదు, డ్రైనేజ్ కాలువలు మంజూరు చేయలేదు. స్థానికంగా ఉన్నటువంటి వార్డు లోపల ఇలా ఇక్కడ ఉన్నటువంటి వార్డు కౌన్సిలర్గా మరి ఈ వార్డులో ఎందుకు రోడ్లు వేయట్లేరు, ఎందుకు డ్రైనేజ్ కాలువలు నిర్మించట్లేరో ఈ ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇకపోతే 23 వార్డు, 24 వార్డుకు సంబంధించినటువంటి సుమారు 8-10 కాలనీలు ఈ ప్రాంతంలో ఈ సరౌండింగ్లో ఉంటాయి. ఇక్కడ మారినేని మరి వెంకన్న గారి యొక్క తమ్ముడు మారినేని రఘు పూసపల్లి రోడ్డు ఇంటి నుంచి శ్రీరంభద్ర తోట మీదుగా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వరకు 33 ఫీట్ల రోడ్డు ఉన్నది. ఇలా రోడ్డు ఉన్నటువంటి రోడ్డును కనెక్టివిటీ కోసం ఇలా ఏదైతే మరి జిల్లా కేంద్రం రావడానికి ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంటుందో, ఈ బైపాస్ రోడ్డుగా దీన్ని ఈ ఉన్నటువంటి 33 ఫీట్ల రోడ్డును బయటికి వెళ్ళదీస్తే సుమారు 10,000 మందికి ఈ రోడ్డు రవాణా సౌకర్యం మరి అద్భుతంగా ఉంటుందని చెప్పేసి సిపిఐ పార్టీగా అనేక పోరాటాలు చేసి మరి ఈ రోడ్డు కోసం ప్రయత్నం చేసి ప్రజలందరం కలిసి కొట్లాడితే స్థానికంగా ఉన్నటువంటి వార్డు కౌన్సిలర్తో సహా ఇలా మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్తో సహా ఇలా ఫాత్మే స్కూల్కు సంబంధించినటువంటి మరి వాళ్ళు రోడ్డు ఇస్తామని వాళ్ళు చెప్పినా కూడా ఆ యొక్క ఫాత్మే స్కూల్ స్థలాన్ని కబ్జా చేయడం కోసం ఇలా వాళ్ళు ప్రయత్నం చేయడంతో ఈ రోడ్డు ప్రజలకు లేకుండా అడ్డం గోడ కట్టినటువంటి పరిస్థితి. ఇలా అన్ని పాంప్లెట్ల ద్వారా ఏదైతే 33 ఫీట్ల రోడ్డు అని చెప్పేసి మరి ఇక్కడ ఉన్నదో ఈ 33 ఫీట్ల రోడ్డు కొలత లోపల కూడా స్థానిక కౌన్సిలర్లతో సహా ఇలా వాళ్ళే టేబుల్ బట్టి కొలిచి రోడ్లు పెట్టినటువంటి పరిస్థితి. కానీ మంజూరైనటువంటి రోడ్డును వేయలేదు, డ్రైనేజ్ కాలు వేయలేదు,
రోడ్డుకు మరి తొరు రోడ్డు నుంచి పూసపుల రోడ్డుకు కనెక్టివిటీ అయ్యేటువంటి రోడ్డును కూడా వెళ్ళనీయకుండా వారి యొక్క భూ కబ్జా దహంతో ఉన్న రోడ్డు బంద్ కావాల్సినటువంటి పరిస్థితి నెలకొన్నది. ఇలా ఈ స్థానికంగా ఉన్నటువంటి కౌన్సిలర్ల వల్ల ఇలా ప్రజలకు ఉపయోగం లేకుండా పోయింది, ప్రజలకు రోడ్లు లేకుండా పోయినాయి, ప్రజలకు డ్రైనేజ్ కాలువలు లేకుండా పోయినాయి, కనీసం పారిశుద్ధ సమస్య కూడా చేయలేనటువంటి దుస్థితి లోపల ఈ ప్రాంతంలో ఉండడం చాలా దురదృష్టకరం. మీ ఇట్లాంటి వాళ్ళన గెలిపించుకున్నా అని చెప్పేసి ఒక్కసారి మీ అందరం కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం. అందుకే దాంతోపాటు ఎస్సీ ఎస్టీ సప్లా నిధుల కింద ఇలా 20 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి ఈ రోడ్లకు సంబంధించినటువంటి బిల్లులు రోడ్లు వేయకుండానే ఇలా బిల్లులు తీసుకున్నటువంటి పరిస్థితి. ఈ వార్డు కౌన్సిలర్ భర్త మారిన రగ్గారు కాంట్రాక్టర్, ఇలా దానిపైన కూడా పెద్ద ఎత్తున కలెక్టర్కు కంప్లైంట్ చేసినాం, మున్సిపాలిటీ కమిషనర్ కంప్లైంట్ చేస్తే కమిషనర్ గారి ముందే ఒప్పుకోవడం జరిగింది. ఏదైతే ఈ స్వాహా చేసినటువంటి డబ్బుల కింద జగిత్యాల జిల్లా కేంద్రంలో జర్నలిస్టులు చేపట్టిన ఇళ్ల స్థలాల కేటాయింపు జప్యం విషయమై గత 8 రోజులుగా నిర్వహిస్తున్న నిరసన దీక్షకు సంఘీభావం తెలిపిన తెలంగాణ మాజీ మంత్రి కుప్పల ఈశ్వర్, వీరి వెంట జగిత్యాల మాజీ జెడ్పీ చైర్పర్సన్ దావా వసంత సురేష్, మాజీ మార్క్ ఫెడ్ చైర్మన్ లోకబాపురెడ్డి, జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ హరిహరన్ చరణ్ రావు, పలువురు సర్పంచులు జెడ్పీడీసీలు పాల్గొన్నారు. జిల్లాకు సంబంధించినటువంటి జర్నలిస్టులు అందరూ కూడా మాకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనేటువంటి ఒక డిమాండ్ తోటి ఇక్కడ రిలే నిరాహార దీక్ష కార్యక్రమంతో పాటు ఇంకా అనేక నిరసన కార్యక్రమాలు చేపడుతూ ప్రభుత్వానికి మరి మా యొక్క ఆవేదన అందే విధంగా చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క దీక్షా శిబిరాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మిత్రులు శ్రీనివాసరావు గారు, అదేవిధంగా ఈ దీక్షా శిబిరంలో దీక్షలో పాల్గొన్నటువంటి జర్నలిస్టులు తమ ఇళ్ల స్థలాల కోసం నిరసన దీక్షలో పాల్గొనడం అనేటువంటిది వాస్తవంగా దురదృష్టకరం. ఎందుకంటే సమాజంలో అనేక మరి మీడియా మాధ్యమాల ద్వారా ఇటు ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ వారధిగా బాధ్యత నిర్వహిస్తూ అనేక విషయాల పట్ల అవగాహన కలిగినటువంటి సమాజాన్ని మేల్కొల్పోయినటువంటి మరి స్థానంలో ఉన్నటువంటి జర్నలిస్టులు వాళ్ళకు ఉండేటువంటి అనేక ఇబ్బందులను కూడా అధిగమించి యాజమాన్యం ఈత పత్యాలు ఇచ్చినా ఇవ్వకపోయినా ఎన్నో ఆర్థిక పరిస్థితులను అధిగమించి ఈ యొక్క జర్నలిస్టులుగా కొనసాగుతున్నటువంటి మిత్రులకు మరి ప్రభుత్వం ద్వారా ఇళ్ల స్థలం అడిగితే ఇవ్వలేనటువంటి దుస్థితి ఏదైతే ఉందో అందుకే చాలా బాధాకరం దురదృష్టకరం అని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కానీ జగిత్యాల జిల్లా కేంద్రానికి సంబంధించినటువంటి విషయంలో ఒక ప్రత్యేకమైన పరిస్థితి అయితే ఉన్నది. నేను మంత్రిగా పనిచేసిన నాడు మీకు ఖచ్చితంగా మరి దరూర్ క్యాంపులోనే ప్రతి ఒక్క జర్నలిస్టుకు 2 గుంటల స్థలాన్ని కేటాయించాలని చెప్పేసి మేము ఆ రోజు భావించినాం, ఆ ప్రతిపాదన కూడా పెట్టినాం, కలెక్టర్తో ఎన్నోసార్లు మాట్లాడినాం, కేటీఆర్ గారితో కూడా డైరెక్ట్గా కలెక్టర్కు మీ సమక్షంలోనే మాట్లాడించడం కూడా జరిగింది. కేటీఆర్ గారు ఆలస్యం చేయకండి, ఎలక్షన్ లోపలనే ఆ స్థలాలు కేటాయించండి, వాళ్ళకు పట్టా సర్టిఫికెట్స్ ఇవ్వండి, ఒకవేళ మీరు స్థలం ఇప్పుడు చూపించలేకపోయినా తర్వాత అయినా చూపించవచ్చు, స్థలం ఎక్కడైనా మీరు పట్టా సర్టిఫికెట్స్ ఇవ్వండి అని చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్న ప్రత్యేక పరిస్థితి ఏంటంటే ప్రభుత్వానికి ఇవ్వాలని మనసున్నప్పటికీ కూడా మంత్రిగా నాకు కూడా ఇవ్వాలని ఎంతో ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ కూడా అధికారుల అబ్జెక్షన్ లేకపోయినప్పటికీ కూడా మరి మీ అందరికీ తెలుసు ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరు ప్రజాప్రతినిధులే దీనికి ప్రధానమైనటువంటి కారణమని ఖచ్చితంగా చెప్పచ్చు. మనసు లేక మాత్రమే ఇవ్వలే, మనసుంటే ఎన్నడో దరువు క్యాంపంలో ఖచ్చితంగా మీకు 2 గుంటల స్థలం ప్రతి ఒక్క జర్నలిస్టుకు వచ్చేదని మాత్రం నేను కనాకండిగా చెప్తున్నా. ఆ రోజు మేము ఇంకా గట్టిగా శాసించేటువంటి పరిస్థితి మీకు కూడా చాలాసార్లు చెప్పినాం.
మీరు వాస్తవంగా ఏ జిల్లాలో కూడా ఇటువంటి పరిస్థితి ఉండదు, ఇంత సాధారణంగా కూడా జర్నలిస్టులు ఉండరు. మీరు ఏహి అనే అటువంటి పరిస్థితిలో ఉండకూడదని కూడా నేను భావిస్తూ ఉన్నాను. ఇలా ఎడ్యుకేషన్ చేస్తున్నారు అని అంటే వాస్తవంగా జర్నలిస్టులు అంటేనే ఈ జిల్లా కేంద్రంలో ఉండేటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, కలెక్టర్ గారితో పాటు అధికారులు కావచ్చు, తక్షణమే ఈ సమస్యను పరిష్కారం చేయాల్సిన అవసరం ఉన్నది. అనేక జిల్లా కేంద్రాలలో ఇచ్చిన, మండల కేంద్రాలలో ఇచ్చిన దానికి ఇవ్వాలనుకుంటే పెద్ద అడ్డంకి కాదు. సిరిసిల్లలో ఇవ్వలేదా? మా నియోజకవర్గంలో అన్ని మండలాల్లో మేము ఇవ్వలేదా? రెండు రెండు గుంటల భూమి ఇచ్చినాం. స్పీకర్ సెక్షన్ కింద వాస్తవంగా 125 గజాలు లేకపోతే 75 గజాలు ఇవ్వాల్సిన దానికి బదులుగా రెండు రెండు గుంటల పట్టా సర్టిఫికేట్లు ఇచ్చినాం. కొన్ని జాగాల్లో ఇంక కొంతమందికి స్థలం చూపించలేకపోయినాం కావచ్చు, కానీ మరి అదేం పెద్ద ఇష్యూ కాదు. మీరు జర్నలిస్టుగా ఒక్కొక్క పత్రికలో ఉన్నటువంటి వాళ్ళు ఒక్కొక్క భావంతో మీరు వార్తలు పంపించడం అనేది జరుగుతూ ఉంటుంది. అంత మాత్రమే మీరు శత్రువులు కాదు, ఏ పార్టీ కానీ ఏ నాయకునికి కానీ. ఒక లిబరల్గా ఆలోచించాలనేటువంటి పరిస్థితి లేకుండా పోయింది ఇక్కడ. ఆయన ఇస్తాడు, ఆయన ఎట్టి ఇస్తాడని ఈయన, ఈయనట్టి ఇస్తాడని ఆయన. మరి ప్రతిపాదననే మరి ఇచ్చగొట్టడానికి కరెక్ట్గా ఇద్దరే ఇద్దరు నాయకులు, నాయకుల పేర్లు ఈ సందర్భంగా ప్రస్తావించదలుచుకోలేదు. వాళ్ళు అడ్డుపడకపోతే 100% మీకు పట్టా సర్టిఫికేట్ వచ్చేది. మీరు పోరాటం చేయవలసింది నిజంగా కూడా ఇప్పటికి కూడా నేను చెప్తున్నా. అప్పుడు మీకు ప్రభుత్వం అడ్డం లేదు, ఇప్పుడు కూడా నేను ప్రభుత్వం ఇయ్యొద్దని, ఈ ప్రభుత్వం కూడా ఇయ్యొద్దని అనుకుంటున్నానని నేను అనుకుంటలేను. మీ ఇద్దరు నాయకుల మనసు సరిగ్గా చేస్తే దీనిలో వాళ్ళకు అనుకూలంగా ఉన్నట్లు ఉండవచ్చు, ప్రతికూలంగా ఉన్న వాళ్ళు ఉండవచ్చు, కానీ నేను చెప్పేది మాత్రం వాస్తవం. వాళ్ళిద్దరూ మరి మీకు ఇవ్వాలనుకుంటే అది ఒక్క రోజు పని, 24 గంటల పని. వాళ్ళకి ఇవ్వాలనే మనసు ఉన్నదా లేదా మీరు వాళ్ళతో తెలుసుకోండి. ఈ ఉపవాసం కూర్చొని కూడా నాకు మంచిగా అనిపిస్తలేదు, ఎందుకంటే కళ్ళ ముందంటే ఇచ్చేటోళ్ళని పెట్టుకొని మనం ఎవరి మీద నిరసన? ఇక హైదరాబాద్ నుంచి వాళ్ళని దిగేచ్చిస్తారా? వీళ్ళే ప్రభుత్వం కదా, వీళ్ళే అన్ని విధాల బలవంతులు కదా. మరి ఖచ్చితమైన నిర్ణయం తీసుకొని జర్నలిస్టులకు వెంటనే న్యాయం చేయాలని కూడా వాళ్ళ పక్షాన్ని నేను ఇక్కడున్న ప్రజాప్రతినిధులను డిమాండ్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి గతంలో జరిగినటువంటి ప్రాసెస్ అంతా కూడా తెలుసుకొని మరి వారితో కూడా పిలిచి మాట్లాడి వాళ్ళ యొక్క జర్నలిస్టుల యొక్క అభిప్రాయాన్ని తీసుకొని ప్రజాప్రతినిధులతో కూడా మాట్లాడి ఈ సమస్యకు ఒక ఖచ్చితమైన పరిష్కారం చేయాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ మీరు చేస్తున్నటువంటి యొక్క నిరసన కార్యక్రమాన్ని పూర్తి. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని రైతు వేదికలో గుడుంబ బాధితులకు పోలీసుల చేయుత కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకేన్ కుటుంబ బాధిత మహిళలకు చీర పంపిణీ, ఉపాధి కల్పనపై తోపుడు బండ్లు, కుటుంబిషన్లు పంపిణీ చేయడం జరిగింది. సుల్తాన్పాల్ పట్టణ కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన వరాహి ఫ్యామిలీ రెస్టారెంట్ను శుక్రవారం స్థానిక నాయకులు ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించి రెస్టారెంట్ యజమానికి శుభాకాంక్షలు తెలియజేసిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణారావు. ఈ సందర్భంగా రెస్టారెంట్ యజమాని విజయరావు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికి శాల్వతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మినుపాల ప్రకాష్ రావు, అంతటి అన్నయ్య గౌడ్, దన్నాయక్ పముద తదితరులు పాల్గొన్నారు. ఉన్న కడ తీసుకోవాలి. ధ్రువం
అయ్యగారికి మా పొలం మణిపూర్ నాగ్రో ఈ రస్తూ జిల్లా ఇల్లందు పట్టణం ఇల్లందు పాకుడుకు చెందిన కందిహట్ల భిక్షపతి 35 సంవత్సరాల పాటు సింగరేణిలో విధులు నిర్వహించి రిటైర్ అయ్యారు. అతన్ని సెల్ ఫోన్కు రిలయన్స్ లోన్ పేరిట లోన్ వచ్చినట్లు కింద వచ్చిన లింక్ను 3 రోజుల క్రితం క్లిక్ చేశాడు. అనంతరం రిలయన్స్ లోన్ ప్రతినిధులమంటూ వచ్చిన ఫోన్స్ కాల్స్ నమ్మకపోగా ఆకర్షణమైన రిటర్న్ పంపించి మీకు ఎటువంటి అనుమానం లేదని నమ్మించారు. 3 లక్షల రుణం వస్తుందంటూ తొలుత 5,535 రూపాయలు కట్టాల్సి ఉంటుందని చెప్పగా చెల్లించాడు. రిజిస్ట్రేషన్ సివిల్ స్కోర్ సరిగ్గా లేదంటూ వారు చెప్పిన మాటలు విని రెండోసారి 13,430 రూపాయలు, మూడోసారి 15,769 రూపాయలు, 3 దఫాలుగా సైబర్ నేరగాలు సూచించిన విధంగా 34,000 రూపాయలు పంపించాడు. మరికొంతసేపటికి మరో 18,000 రూపాయలు పంపించాల్సి ఉంటుందని చెప్పడంతో తాను మోసపోయానని గ్రహించి వెంటనే సైబర్ క్రైమ్ను ఆశ్రయించాడు. వారు భిక్షపతి ఇచ్చిన ఫిర్యాదుతో వివరాలను సేకరించారు, విచారణ చేస్తున్నామని తెలిపారు. పూర్తి వివరాలతో ఇల్లందు పోలీసులను సైతం భిక్షపతి ఆశ్రయించాడు. దానికి నేను స్టేట్ బ్యాంక్ వాళ్ళ దగ్గరికి కూడా పోయాను. పోతే మీ సివిల్ స్కోరు, మీకు 2-3 లోన్లు ఉన్నాయండి, ఆ లోన్లో మీకు లోన్ రాదని చెప్పడం జరిగింది. దాని సందర్భంగా నేను డైరెక్ట్ ఒక రిలయన్స్ వాళ్ళు ఒక లింక్ పెట్టారు, ఆ లింకును కూడా ఓపెన్ చేశాను. నేను ఓపెన్ చేసిన 3 రోజుల తర్వాత మీకు 3 లక్షల రూపాయలు మీకు ఓకే అయినాయి సార్ అని నాకు పొద్దున్నే ఉదయం 9 గంటలకు ఫోన్ చేశారు. ఓకే అయితే చెయ్యండి అన్న తర్వాత మీది రిలయన్స్ బాండ్ కూడా మీకు పెడుతున్నాము, ఆ బాండ్లో కూడా చూసుకోండి, 5,535 రూపాయలు కట్టండి ఇమీడియట్లీ. కడితే మీకు లోన్ అప్రూవల్ అయిపోయిందండి, అప్రూవల్ చేశాము, 3 లక్షల రూపాయలు అప్రూవల్ చేయడం జరిగిందని చెప్పడం జరిగింది. ఆ సందర్భంగా నేను కూడా వాళ్ళ యొక్క చెప్పే మాటలు అది కూడా తెలంగాణ భాషలో చెప్పడం వల్ల ఏదో ఉర్దూ హిందో ఏదో చెప్తే నాకు హిందీ ఉర్దూ రాదు, తెలంగాణ భాషలో చెప్పడం వల్ల వాళ్ళ యొక్క మాయ మాటలు విని నేను కూడా నమ్మి నా దగ్గర ఉన్న నా అకౌంట్లో ఉన్న డబ్బులు 5,535 రూపాయలు కొట్టడం జరిగింది. దాని తర్వాత ఒక 20 నిమిషాల తర్వాత నాకు ఫోన్ చేసి అలా కాదండి ఓకే అప్రూవల్ అయింది కానీ ఒక 13,000 చిల్లర కొట్టండి మీ డబ్బులు, కొడితే అయిపోద్ది అంటే నా దగ్గర డబ్బులు లేవయ్యా, అమౌంట్ బ్లాక్ అయింది నాది, నేను వేరే వాళ్ళకు ఒక డబ్బులు కొట్టాలి, ఆ డబ్బులు లేవునా అని చెప్పిన తర్వాత కూడా సార్ ఉమాశంకర్ కుమార్ అనే వ్యక్తి, తర్వాత రాజు అనే వ్యక్తి వీళ్ళు మాయ మాటలు చెప్తూ నాకు మోసపూరితంగా చెప్పడం జరిగింది. దాన్ని నేను నమ్మి మళ్ళా మా పెద్దల్లుడైన శేఖర్ దగ్గరికి వెళ్ళిపోయి శేఖర్ ఇట్లా సంగతి నాకు లోన్ ఉన్నది పరిస్థితి ఇది సొమ్ములని కుదవబడ్డాయి, ఆ సందర్భంగా 3 లక్షలు లోన్ తీసుకుంటా అంటే ఎందుకు మామయ్య నేను కొడతాను అని 13,000 చిల్లర డబ్బులు అమౌంట్ కొట్టడం జరిగింది. 13,000 చిల్లర కొట్టిన తర్వాత మళ్ళీ ఇంకో అమౌంట్ కొట్టాలని చెప్పడం జరిగింది. దానికి ఎందుకో డౌట్ వచ్చి ఆ అమౌంట్ కూడా కొట్టడం జరిగింది. డౌట్ వచ్చిన తర్వాత మళ్ళీ 19,000 చిల్లర కొట్టండి, మీ లోన్ అప్రూవల్ అయిపోయింది, మీరు ఏం చేసేది లేదు, మీది అయిపోయిందని పూర్తిగా చెప్పడం జరిగింది. అక్కడి నుంచి మొదలుకుంటే లాస్ట్కు పోలీసు వాళ్ళు కూడా ఏమి చెయ్యలేరు, నువ్వు పోలీసు వాళ్ళ దగ్గర పోయి మాట్లాడి నాకు అనేది ఒక నంబర్ ఇచ్చారు. ఆ నంబర్ కూడా నేను అన్ని ఎవిడెన్స్లతో సహా అన్నీ పెట్టుకున్నాను. దయచేసి మీరు ఇలాంటి మోసపూరిత మాటలు విని నాలాగా మోసపోవద్దని మీ అందరికీ దయాదాక్షిణ. టోటల్ అమౌంట్ వచ్చేసి 28,900 చిల్లర అంటే 30,000 దాదాపులో పోయినాయి. ఈ యొక్క అమౌంట్ను కూడా ఒకవేళ పల్లెటూరు ప్రజలు పోతే ఎంత బాధపడతారో తెలుసు. నేను అంతకంటే కుంగిపోతున్నాను, నా అల్లునికి అప్పుపడ్డా, నా చిన్నల్లునికి అప్పుపడ్డా, వీళ్ళ అప్పుల విషయాల్లో నేను బాధపడుతున్నాను. దయచేసి ఇంతకుముందు కూడా పోలీస్ స్టేషన్ కూడా బయటకు వచ్చినాక కూడా అతను ఫోన్ చేసి చెప్పిన తర్వాత కూడా ఒక నా సహోదరుడు సోదరునితో మాట్లాడిస్తే అన్నగారు చెప్పారు రేపు కొట్టేస్తామండి, కొద్దిగా డబ్బులు దొరకట్లేదని చెప్పారు. అది కూడా గమనించి ఈ యొక్క ఇల్లందు ప్రజానికి ఆలోచించవలసిందిగా మీ అందరికీ ప్రార్థన చేస్తూ నమస్కరిస్తున్నాను.
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని గిరిజన బాలుర వసతి గృహంలో తూడం దెబ్బ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరుపుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర గుర్రాల రవీందర్ మాట్లాడుతూ 1982లో ఐక్యరాజ్య సమితి ఆదివాసీ జీవన విధానం, సాంస్కృతి, సాంప్రదాయం భిన్నంగా ఉంటాయని గమనించిన కొన్ని వర్కింగ్ గ్రూప్స్ కలిసి ప్రపంచ ఆదివాసీ దినోత్సవంగా ప్రకటించిందని అన్నారు. ప్రభుత్వాలు మారినా కూడా ఒక ప్రభుత్వం పట్టించుకోలేదని, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం అధికారంగా జరిపించడం చారిత్రాత్మకమని వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. హోదా కల్పేలా అని చెప్పి ఆ రోజు ఆదివాసీ ప్రపంచ దినోత్సవంగా మన పోరాటాలను గుర్తించుకొని 1982లో ఆదివాసీ ప్రపంచ దినోత్సవంగా ప్రకటించింది. దానికి సంబంధించి ప్రతి సంవత్సరం మనం చేసుకుంటూ కార్యక్రమాలు చేసుకుంటూ ఆదివాసీ సమస్యలు, మనకు చదువు లేదు, మాకు విద్య లేదు, మాకు ఈ ఉద్యోగాలు లేవు, ఇవన్నీ చెప్పి గవర్నమెంట్ చెప్పుకుంటూ ఉంటుంటే ఈరోజు అంటే 2024 లోపల గవర్నమెంట్ గుర్తించి మీరు దీన్ని అధికారికంగా చేసుకోవచ్చు, మేము చేపిస్తాము, మేము కూడా దీన్ని గుర్తించినామని చెప్పి అంటే ఎన్ని సంవత్సరాలకు 2019 అంటే ఒక 18 సంవత్సరాలు, ఇంకొక 24 సంవత్సరాలు, ఎన్ని 42 సంవత్సరాల తర్వాత ఆదివాసులకు గుర్తింపు వచ్చింది. అంటే మీరు మనం ఎక్కడ ఉన్నా మీరు ఆలోచన చేసుకోవాలి. అందుకే మేము ఏమంటున్నాం అంటే చిన్నోళ్ళైనా మీరు చదువుకుంటేనే ఈ మాత్రం వస్తుంది చదువు. మేము కూడా మీ దగ్గర రాచు, ఇంకా మీకు మంచిగా ఉన్నాయి మాకు చిన్న సార్లు పురుగులు అన్నం ఉంటుంది, మీకు పురుగులు వస్తున్నాయి అన్నమ్మా లేవు కదా, మాకు పురుగులు వస్తుంటే తీసుకుని పక్కబెట్టుకొని తిరిగి చదువుకున్నాయి. ఆ చదువుకొని లేకపోతే నాకు అన్నం పురుగులు వచ్చినాయి పక్కకపోతే ఇచ్చి ఇక్కడ మాట్లాడటం విధంగా లేకపోతుంది. కాబట్టి మనం వచ్చింది చదువుకోవడానికి, చదువుకుంటేనే మనకి సమాజంలో మేము బతకగలుగుతాం. ఇలా మా ఆదివాసీలు ఎక్కడ ఉంటారు, జంగాలు ఉంటారు అంటే అడవి ప్రాంతంలో ఉంటాం జనాలు, మన ఎస్సీ ఎస్టీలు కూడా ఎక్కడ ఉంటారు, ఊర్చి వర్గం ఎక్కడ మార్మల ప్రాంతం ఉంటుంది అరే మీ అదే మళ్ళా ఎస్సీఎస్టీ బీసీలు కూడా మిగతా వాళ్ళు ఎక్కడ ఉంటారు, రెడీ సెంటర్లు ఉంటారు, వాళ్ళకి మనం తేడా ఏంది, వాళ్ళు వాళ్ళకి అన్నీ ప్రొవైడ్ చేస్తారు అంటే వాళ్ళ తాత ముత్తాతలకు వెళ్ళి వాళ్ళ యొక్క ఉన్నత స్థాయిలో ఉంటున్నప్పుడు వాళ్ళకి అది ఉన్నది మా పై నుంచి అందరికీ వస్తుంది. మనకేది గవర్నమెంట్ ఒక విద్యా అవకాశం కల్పిస్తుంది, విద్యను మనం పూర్తి స్థాయిలో మంచిగా అభ్యసిస్తే ఇలా అట్లాంటి వాళ్ళని ఎన్ని కోట్లు నియమాలు ఉన్నాయి జిల్లా పెద్దపల్లి జిల్లా వీరేంద్ర కూడా కలెక్టర్ అయినారు, ఏమైనా కలెక్టర్ మీద ఎస్పీ వస్తారు, అందరు వస్తారు మీ దగ్గర సార్ మనం వస్తాం అవునా కదా. ఆ చదువు అనేది గొప్ప దగ్గర చదువుకుంటేనే మనకు విద్య అంటే ఈ విద్య పూర్తిగా అభ్యసిస్తేనే మనకు సమాజంలో విలువ ఉద్యోగం వస్తుంది బయట బతకాలు. విద్య లేని వాడు విద్య పశువు అని చెప్పి సార్ చెప్తారు ఎవరన్నా అట్లేదు అంటే మనకి గొడ్డు మనకు తేడా లేని పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మీరు అందరూ మీకు ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు, రాజకీయం చెప్తే మీకు అర్థం కాదు, మీరు ఒకటే ఒకటి మంచిగా తినండి చదువుకోండి. చదువుకొని మీ పేరెంట్స్ సార్కి అందరూ తెలిసారు, సారు రిటైర్ అయిపోయేసరికి మీరు పెద్ద పెద్ద స్థాయిలో ఉంటారు. రేపు పలానా సార్ శ్రీనివాస్ సార్ దగ్గర మేము చదువుకున్నాం సార్, మీ దగ్గర మేము చదువుకున్నాం సార్, నేను ఉద్యోగం చేస్తున్నాను అని చెప్తే సార్ ఎంత గర్వంగా ఫీల్ అవుతారు లేదు సార్. ఇలా మన గురువు కూడా ఇంకా బతుకున్నారు మా దగ్గర మాకే నలభై చేస్తున్నాయి అట్లాంటప్పుడు మేము చదువుకున్నాం, మేము మాకు చదువు చెప్పినట్టుగా వాళ్ళు ఉన్నారు ఎప్పుడన్నా పేపర్ చూసినా మేము ఉద్యోగాలు చేస్తున్నాం అయ్యే చూస్తే వాళ్ళు ఫస్ట్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకు అంటే మేము చదువుకున్నాం, చదువు చెప్పినప్పుడు చదువు విని వాళ్ళు ప్రయోజకులు అయింది పది మందికి ఏదో రకంగా వీళ్ళు ఉపయోగపడుతున్న ఆలోచనతో వాళ్ళు గర్వంగా ఫీల్ అవుతారు. మీరు కూడా ఆఫీసారి నా దగ్గర పిల్లలు చాలా చదువుకొని విద్యావంతులు డాక్టర్ కానీ ఇంజనీర్ కానీ కలెక్టర్ అయినారు, ఆ ఉత్సాహం వేరే ఉంటుంది. కాబట్టి మీరు చిన్నోళ్ళు మీరు మంచిగా చదువుకోవాలి, మీకు చిన్న పడం కానీ చదువు విషయం కానీ మీకు ఏం కావాలని అడుగుతారు సార్ వేయాలనుకున్నది. ఇవాళ ప్రభుత్వం కూడా ఇవాళ ఈ వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వము విద్యా వైద్యం మీద ఒక ప్రత్యేక శ్రద్ధ చూపుతా ఉంది సార్ కూడా తెలుసు. ఇవాళ మీ కాలేజీ మీ స్కూల్కి వచ్చి కలెక్టర్ గారు వచ్చి ఏమైంది ఎప్పుడైనా అడుగుతున్నా అంటే ఆ పిల్లలకు మంచిగా మంచి చేయాలి, చదువులు మంచిగా ఉండాలి, పడుకోవడానికి మంచిగా ఉండాలి, తినడానికి మంచిగా ఉండాలి, ఫ్యాన్లు ఉన్నాయా లేవా, లైట్లు ఉన్నాయా లేవా, ఇవన్నీ అడుగుతున్నాం సార్. అట్లాంటి మనకు అన్ని వసతులు ప్రొవైడ్ చేసినప్పుడు మనం ఏం చేసుకోవాలి, చదువుకోవాలి, కేవలం చదువు మాత్రమే చదువుకోవాలి, ఆడుకోవాలి. ఆటలు ఎందుకు, ఆటలు ఆడితే మనం మానసికంగా శారీరకంగా అలసిపోతాం కాబట్టి ప్రశాంతంగా ఉన్నాం ఫ్రెష్గా ఉంటాం. ఆటలు ఆడిస్తూ ఉన్న స్కూళ్ళలో గేమ్స్ పీరియడ్ ఉంటాయి కదా అవునా, గేమ్స్ పీరియడ్ లోపల ఆడుకుంటారు అనుకో, ఆడుకొని ఆడుకోవాలి అలసిపోతాం, వచ్చి తిందరు మంచిగా తినేసి ఒక గంట సేపు చదువుతాం ప్రశాంతంగా తిరగడం మనం ఫ్రెష్గా ఉంటాం. ఇట్లాంటి ఆలోచనలు చేసుకొని మంచి చదువుకొని ఉన్న స్థాయికి పోవాలని చెప్పి మీకు అందరికీ చిన్నోళ్ళు కనుక మా ఆశీస్సులు తెలియజేస్తూ రేపు రాన్న తరంలో భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే ప్రయత్నాలు కూడా సాగినాడు. అదేవిధంగా ఇవాళ ఆదివాసీ చరిత్రకు వస్తే దాదాపు పోరాటాలు అంటే ఏ ప్రభుత్వం కాదు పోరాటాలు అంటేనే ఆదివాసీలు, ఆదివాసీలు అంటేనే ప్రభుత్వానికి ప్రతిపక్షంగా ఉంటారు అవునా కదా. ఇప్పుడు ఇంత సాధించలేదు ఇక్కడ కుమ్రం మీకు చదువు చక్కగా లేదు కొద్దిగా ఉన్నారు ఆ దాన్ని పట్టుకొని పోయి పోయి వచ్చి
ఒక రాజ్యాన్ని ఒక రాష్ట్రాన్ని అంటే రాష్ట్రాన్ని నిర్మించిన పరిస్థితి వచ్చింది. కేవలం 7-7 గూడెలు అంటే 7-7 గ్రామాలు పట్టుకొని నైజాం పరిపాలన లోపల నైజాం పరిపాలనని వ్యతిరేకించి మాకు భూమి కావాలి, మాకు వ్యవసాయం కావాలి, జంగల్ జమీన్ అంటే భూమి నీళ్లు ఇవన్నీ మాయే ఆస్తి అంత మాకే ఉండాలి చెందాలంటే ఇబ్బంది రానివ్వడం ఇది. ఇవాళ మనకు నిర్ణయాక మీకు అందరికి ఒక్కొక్కరు 10 ఎకరాల భూమి ఉందా ఉందా దొరకాల ఉందా లేదు కదా. ఆ భూమి కోసం భక్తి కోసం ఇవాళ మా భూమి అంటే మేము బతుకుతామని చెప్పి అప్పుడు జంగల్ సమాన దాన్ని నిన్నదాన్ని పెట్టుకొని తొమ్మిది పోరాటం చేసింది. రాజధాని ప్రపంచ దినోత్సవం కూడా ఎంతోమంది అంటే ఆశీర్వాదం చంపేది పోరాటం మాకు కావాలి మనం గుర్తించాలని అట్లాంటి పరిస్థితి లోపల అవన్నీ ఎదుర్కొని ఇప్పుడిప్పుడే మనం బయటకు వస్తున్నాం కాబట్టి ఇట్లాంటి అవకాశాలు ప్రభుత్వాలు కనిపిస్తున్నాయి కాబట్టి వాటి చదువుకొని చక్కగా మీరు ఒక ఇది మీ చరిత్రలో మిగిలిపోయే పరిస్థితిలో కూడా అంటే చరిత్రలు చెప్పుకునే విధంగా మీరు అందరూ ఎదగాలని చెప్పి తెలియజేస్తూ ఇక్కడ మీ అసలు ఈ అవకాశం కల్పించినందుకు మీకు అందరికీ సార్కు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు ముగిస్తాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం, స్టే ట్యూన్డ్.